గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన వట్టూరి సూర్య సంపత్, రాజమహేంద్రవరానికి చెందిన తీగల దీపక్ ఫనీంద్ర నిషేధిత డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డారు. కరోనా సమయం నుంచి వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కు అలవాటు పడినట్లు తెలిసింది. వీరిద్దరూ గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పెద్ద అంబర్పేట నుంచి లారీలో వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ 2.35 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. మరింత సమాచారం ఒక స్పాండ్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, డ్రగ్స్ తరలిస్తూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పట్టుబడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీరు డ్రగ్స్ పెడ్లర్స్ అని భావిస్తున్నారా, లేకపోతే వీరే స్వయంగా డ్రగ్స్ తీసుకునేవారని పోలీసులు చెప్తున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధేశ్వర్, యాదాద్రి జిల్లాలో డ్రగ్స్ పట్టుబడినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గత కొంతకాలంగా డ్రగ్స్ కు అలవాటు పడి వాటిని కొనుగోలు చేసి తీసుకువెళ్తుండగా చౌటుపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రపురం మోరంపూడి పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ చెందినటువంటి దీపక్ ఫణీంద్ర, కాకినాడ పెదపూడి మండలం గొల్ల మామిడికి చెందినటువంటి వట్టూరి సూర్య సంపత్లు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. కరోనా కాలం నుంచి కూడా ఇంటి వద్దనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరు ఇద్దరు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకొచ్చుకోవడం కోసం ఈ నెల 25న గోవాకు వెళ్లారు. అక్కడ ఒక ఫెడ్లర్ ని సంప్రదించి అతని నుంచి నిషేధిత డ్రగ్స్ అయినటువంటి ఎండిఎంఏ 25 మాత్రలతో పాటు ఐఎస్ఓ ఎల్ఎస్ఓ 2 స్ట్రిప్లను కూడా కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ లో 28న నగరానికి చేరుకున్నారు. నగరానికి చేరుకొని బస్ లో వాళ్ళ ప్రాంతానికి సొంత స్వగ్రామానికి వెళ్లకుండా లారీలో పెదంబరపేట పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక లారీని ఎక్కారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా వెళ్లేటువంటి క్రమంలోనే చౌటుపల్లి ఏదైతే బస్ స్టాండ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే లారీలో ఉన్నటువంటి ఇద్దరు యువకుల్ని కూడా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరిని గమనించినటువంటి పోలీసులు చదువుకున్న వారిలాగా కనిపించడంతో వారి దగ్గరికి వెళ్లి ప్రశ్నించేందుకు దగ్గరికి వెళ్తుండగా వాళ్ళిద్దరు కూడా అనుమానంతో భయంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని ప్రశ్నించగా పొంతం లేని సమాధానం చెప్పారు. ఇద్దరు బ్యాగుల్ని కూడా పరిశీలించినటువంటి పోలీసులు అందులో బ్యాగుల్ని పరిశీలించారు. అందులో ఉన్నటువంటి నిషేధిత పదార్థాలైనటువంటి ఎండిఎంఏ తో పాటు ఎల్ఎస్ఓ స్ట్రిప్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వారిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేయగా తాము ఒక వ్యక్తి ద్వారా గోవాలో ఉన్నటువంటి ఫెడ్లర్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయినటువంటి వ్యక్తి దగ్గరికి మాకు డ్రగ్స్ కావాలని చెప్పేసి సంప్రదించినటువంటి నేపథ్యంలోనే గోవాకి రమ్మని చెప్పేసి సూచించగా అక్కడికి విహారయాత్రకు వెళ్తున్నామని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి నిషేధిత డ్రగ్స్ తీసుకొని నగరానికి వచ్చాము. అటు నుంచి కూడా స్వగ్రామానికి ఏదైతే బస్ లో వెళ్తే అనుమానం వస్తుందని చెప్పేసి లారీలో వెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని లారీలో వెళ్తుండే పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయింది. ఏదేమైనప్పటికీ చౌటుపల్లిలో మాత్రం దొరికినటువంటి డ్రగ్స్ ఆ వ్యవహారంలో అసలు ఇంకో వ్యక్తి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ ఫెడ్లర్ ఎవరు అనేది కూడా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సిద్ధు, ఓకే అశోక్.